ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు। ఫస్ట్ సోర్స్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ గా చేసుకోవడానికి మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది। మనకి రెండు రకాలైనటువంటి రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట। ఒకటి వచ్చేసి చాట్ ప్రాసెస్కు సంబంధించి, అలాగే రెండవది సెమీ వాయిస్ ప్రాసెస్కి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది। ముందుగా చాట్ ప్రాసెస్కు సంబంధించినటువంటి రిక్వైర్మెంట్ చూసుకుంటే, ఇంటర్ ఉన్నటువంటి వాళ్ళు అలాగే డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు। మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు। వర్క్ ఫ్రమ్ హోమ్గా అయితే ఈ జాబ్ అనేది ఉంటుంది కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట। ఈ కంపెనీ వచ్చేసి మనకి హైదరాబాద్లోనే ఉంది, కానీ ఇప్పుడు కరోనా టైంలో మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్గానే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట। యూఎస్ఏకి సంబంధించినటువంటి వాయిస్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట। వారు ఇచ్చేటటువంటి రొటెన్షియల్ షిప్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది। శాలరీ ప్యాకేజ్ అయితే ఫ్రెషర్స్కి అయితే 20K CTC అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేశారు। టేక్ హోమ్ వచ్చేసి 17,000 అయితే మనకి పే స్కేల్ అయితే చేస్తారన్నమాట। ఇది ఫ్రెషర్స్కి, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి అయితే 24K వరకు మంత్కి CTC అయితే పే చేస్తామనేసి తెలియజేశారు। టేక్ హోమ్ అయితే 21K అయితే రావడం అనేది జరుగుతుందన్నమాట। ఇంగ్లీష్లో మంచి వెర్బల్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వారిని అయితే మేము తీసుకుంటామనేసి తెలియజేశారు। అలాగే మనకి మరో రిక్వైర్మెంట్ వచ్చేసి సెమీ వాయిస్ ప్రాసెస్కు సంబంధించి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది। ఈ జాబ్స్కి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి వాళ్ళు, డిప్లొమా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరైనా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు। ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి। మేల్స్ ఫీమేల్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందనేసి తెలియజేశారు। శాలరీ ప్యాకేజ్ ఒకసారి చూసుకుంటే 21K శాలరీ ప్యాకేజ్ అయితే టేక్ హోమ్ శాలరీ అయితే వీరు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట। దాంతోపాటు మనకు కంపెనీ నుండి PF అలాగే ESI బెనిఫిట్స్ కూడా ఈ రెండు రిక్వైర్మెంట్స్కి అయితే ఉండడం అనేది జరిగింది। ఎవరికైతే ఈ రెండు జాబులలో మీకు ఏదైనా సూటబుల్ అయ్యే జాబ్ అయితే ఉండేది ఉంటే, మీకైతే జాయిన్ అయ్యేటప్పుడు మీ 10th అలాగే ఇంటర్ అలాగే గ్రాడ్యుయేషన్ ఉంటే గ్రాడ్యుయేషన్కు సంబంధించినటువంటి మార్క్ మెమోస్ అయితే చూపించాల్సి ఉంటుందన్నమాట। దాంతోపాటు ఆధార్ కార్డు ప్రూఫ్ అలాగే పాన్ కార్డు కూడా తప్పనిసరి అయితే ఇంటర్వ్యూలో వీళ్ళు అడగడం అనేది జరుగుతుంది। సో ఎవరికైతే మంచి సూపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో, మంచి జాబ్ పొందాలి వర్క్ ఫ్రమ్ హోమ్గా అనుకునే వాళ్ళకి ఈ రిక్వైర్మెంట్ అయితే యూజ్ అవుతుంది। ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రిక్వైర్మెంట్కి అయితే అప్లై చేసుకోండి। మీకు HR డిపార్ట్మెంట్ నుండి అయితే కాల్ వస్తుందన్నమాట। మీరు నేరుగా వాట్సాప్లో HR కి మీ రెజ్యూమ్తో పాటు మీ పాస్ఫోటో సైజ్ ఫోటో అయితే పంపితే మరింత ఇన్ఫర్మేషన్ వాళ్ళే మీకు తెలియజేస్తారన్నమాట। సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్। ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్।